హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి మనం సింపుల్గా హ్యాండ్స్ డిజైన్ అనేది మనం నేర్చుకుందామండి చాలా సింపుల్ అండి ఇంకా చాలా బాగుంటుంది నేను కొత్త వారి కోసం చూపిస్తున్నాను కాబట్టి సింపుల్గా చూపిస్తున్నానండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా మనకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే నేను హ్యాండ్స్ అనేవి కట్ చేసి ఉంచేసానండి హ్యాండ్స్ని అలాగే లైనింగ్ని రెండు రెండింటిని కట్ చేసి ఉంచాను ఇప్పుడు దీన్ని వచ్చేసి దానిపైన ఒకటి పెట్టేసి మనం డిజైన్ ఎలా కట్ చేయాలన్న చూద్దాము దానికంటే ముందు మీరు మన ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది రాసి ఉంచాను కదండి ఇది వచ్చేసి మనం సెంటర్ అనేది బేస్ చేసుకోవాలి మనం సెంటర్లోకి ఈ విధంగా దీన్ని ఫోల్డింగ్ అనేది చేసుకుని ఇలా పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కట్ చేసే డిజైన్ అనేది సెంటర్లో ఉండాలి కొంచెం అటు ఇటు పోయినా కూడా మనకు అది బాగోదు షేప్ అనేది పాడైపోతుంది అందుకని మనం సెంటర్లో లైనింగ్ని అలాగే బ్లౌజ్ పీస్ని రెండింటిని ఫోల్డ్ అనేది చేసేసి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సెంటర్లో నుంచి ఒక వన్ ఇంచ్కి నేను మార్క్ చేస్తున్నాను చూడండి వన్ ఇంచ్ కంటే తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదండి అలా మార్క్ చేసిన తర్వాత దాన్ని ఇలా క్రాస్గా నేను సైడ్ వైపుకి మార్కింగ్ అనేది చేసేసాను చూడండి అలా చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా మీరు నీట్గా మార్కింగ్ అనేది చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నారంటే మీరు బిగినర్స్గా ఉన్నా కూడా ఇవి డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది అలా చేసిన దగ్గర నేను కట్ అయితే కటింగ్ అయితే చేసేసానండి లైనింగ్ని అలాగే బౌ బ్లౌజ్ పీస్ని రెండింటిని కట్ చేసేసి దీంట్లో నుంచి ఒక లైనింగ్ పీస్ని ఒక బ్లౌజ్ పీస్ని తీసుకుని నేను ఒక హ్యాండ్కి సరిపడా తీసుకుని మనం కింద ఆఫ్ ఇంచ్ ఖర్చు అనేది వదిలేసాం కదండి ఆ ఖర్చు అయితే మనం వదిలేము అంతవటికి దీన్ని ఈ విధంగా మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అలాగే మనం సెంటర్లో డిజైన్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మనం మన మిషన్ అనేది అంటే స్టాప్ చేసేసేసి మళ్ళా పాదాన్ని అనేది తిప్పుకుని కుట్ అనేది వేసుకోవాలండి అప్పుడే మన డిజైన్ అనేది క్లియర్గా కనబడుతుంది మామూలుగా రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేసేసేమంటే ఇప్పుడు మనం కట్ చేసిన డిజైన్ అనేది క్లియర్గా తెలియదండి మనకి అలా కుట్టు వేసేసుకున్న తర్వాత సెంటర్లో నేను కట్స్ అనేవి ఇచ్చాను కట్స్ ఇచ్చేసిన తర్వాత ఈ లైనింగ్ని బ్లౌజ్ పీస్ని ఇలా మనం ఓపెన్ చేసేసుకుని నెయిల్స్తో నీట్గా సెట్ చేసేసుకోవాలి సెంటర్లో చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీనికి పైనుంచి వేసేసి ఒక కుట్ అనేది మనం వేసుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ అనేది మనకి పై వైపుకి కనపడకుండా పెట్టుకోవాలండి అలాగనే మనం బ్లౌజ్ పీస్ అనేది లోపల వైపుకి వెళ్లకుండా ఇలా నీట్గా మనం క్లాత్ అనేది సెట్ చేసేసుకుని దీని పైనుంచి ఒక కుట్ అనేది వేద్దాము మొదటికైతే ఈ లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని రెండింటిని కలిపేస్తూ నెంబర్ అనేది దూరంగా పెట్టుకుని ఒక స్టిచ్ వేసేద్దాము ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద నుంచి వచ్చేసి మనం ఒక కుట్టు వేసేసుకుంటే కరెక్ట్గా కూర్చునిద్దండి లేదంటే మీరు ఈ విధంగా లేస్ అయినా కూడా కుట్టేసేసుకోవచ్చు గోల్డ్ లేస్ అనేది తీసుకున్నాను అలా తీసి దీనిపైన పైన పెట్టేసేసి ఒక స్టిచ్ వేస్తున్నానండి అలాగే మనం సెంటర్లో డిజైన్ అనేది కట్ చేసాం కదా అక్కడికి వచ్చిన తర్వాత మన లేస్ అనేది కొంచెం చిన్నగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి డిజైన్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుందండి అండి ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత మనం పాదం అనేది ఇలా తిప్పుకొని పైనుంచి కూడా కుట్టు వేసేసుకుని మళ్ళీ కిందకు వచ్చేసి కింద నుంచి ఒక కుట్టు వేసామంటే మన నెక్స్ట్ రౌండ్ అనేది వస్తుంది కదండి అప్పుడు మనం ఇక్కడ ఫోల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు అలా నేను కుట్టు వేసేసి ఇప్పుడు మన హ్యాండ్కి ఎంత కావాలో అంతకంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుని నేను లేస్ అనేది కట్ చేసేసానండి ఎందుకంటే మనకి లోపల ఖర్చు అనేది ఎక్కువ వదిలేసుకున్నాం కాబట్టి ఆ ఖర్చు లోపల ఈ లేస్ అనేది ఉంటే మనకి గుచ్చుకునిద్ది అందుకని చెప్పేసి నేను మనకి హ్యాండ్ పెట్టికి ఎంత కావాలో అంతే ఉంచేసి నేను మిగతాదంతా అంత కట్ చేసేసాను చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా మనం హ్యాండ్స్ డిజైన్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు ఇక్కడ మనకు కావాలంటే కింద ఒక హ్యాంగింగ్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు అలాగే నేను రెండు హ్యాండ్కి కూడా మీకు లేస్ ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను చూడండి ఫస్ట్లో అదే విధంగా హ్యాండ్ అనేది కుట్టి మనం తిప్పేసేసేసుకున్నాము ఆ తర్వాత ఈ లేస్ అనేది ఈ విధంగా నీట్గా కూర్చోబెట్టుకోవాలి సెంటర్లోకి వచ్చినాక చిన్న ఫోల్డ్ అనేది పెట్టేసేసి ఇలా తిప్పేసామంటే చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది ఇంకా డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇది చూసారు కదండి సింపుల్ హ్యాండ్స్ డిజైన్ షార్ట్ హ్యాండ్స్కి మనం ఏ విధంగా రెడీ చేసుకున్నామో మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా రెండు హ్యాండ్స్ మనం అదేవిధంగా మనం రెడీ చేసేసుకున్నాం ఇక్కడ కావాలంటే మీరు చిన్న హ్యాంగింగ్ అనేది పెట్టుకోండి